కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు విమర్శించారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి భవనంలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. కమిటీ సభ్యులతో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు, ఇతర కార్యాచరణపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ విద్యుత్ సవరణ చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారావు, జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్, కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్ రావు, మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ హక్కులు సాధించుకోవాల్సింది పోయి ఉన్న హక్కులను కూడా కేంద్రం చేతుల్లో పెట్టి బీజేపీకి సరెండర్ అవ్వడం అనేది మన రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం. అలాగే రాజధానుల విషయంలో కూడా మనకి అస్పష్టత కొనసాగుతుంది. రోజు ఈ సంస్కృతి కూడా చాలా విషమ సంస్కృతి. ఇటువంటి సంస్కృతికి పాలకపక్షం వాళ్ళ మద్దతే కూలుకోవడం ఇది ఇంకా అన్యాయమైన విషయం. ఎవరన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తే వాళ్ళు దాన్ని పరిష్కరించాలి. అటువంటిది వాళ్లే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తే రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుద్ది. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల శాంతి భద్రతను కల్పిస్తూ ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తూ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. విద్యను ఒకవైపు మేము విద్యా చదువు నీటన్నింటినీ కూడా ప్రోత్సహిస్తాము, అందరికీ చదువును అందిస్తాం చెబుతూ ఉన్నటువంటి కాలేజీలు స్కూళ్లను మూసేస్తూ ఏడేడు అంటే పోస్టులు వెనక్కి లాక్కుంటుంటే మొత్తం విద్యార్థులు విధులు పడుతున్నారు, తల్లిదండ్రులు అందరూ అల్లాడుతున్నారు. విశాఖ మొదలుకొని నెల్లూరు దాకా మొత్తం అన్ని చోట్ల ఈ రోజు రెండు రోజుల నుంచి రాష్ట్రం అంతా అట్టుడిగిపోతా ఉంది ఆందోళన. ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞతతోటి ఎయిడెడ్ కాలేజీలని కొనసాగించి ఆ పోస్టుల్ని తక్కువ ఫీజుతోటి మంచి చదువు చెప్పేదానికి కోరుకోవాలి. లేదు ఆ యాజమాన్యాలు మేము నిర్వహించలేమంటే మీరే చేసుకున్న గవర్నమెంట్ నడపండి, అంతేగాని ప్రైవేట్ పరం చేసి ఫీజులు పెంచి ప్రజల నెట్టి మీద భారాలు వేయొద్దు. హైకోర్టు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి మీరు దాన్ని స్వీకరించి ఒక అడుగు వెనక్కి తగ్గి తిరిగి ఎయిడెడ్ కాలేజీలను పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్.